శ్రీ గురుభ్యో నమః. దీపావళి సర్వజనులకు శుభాకాంక్షలు. ఈరోజు ధనమహాలక్ష్మి ఆవిర్భమైండే రోజు, తర్వాత ధన్వంతరి కూడా, ఔషధాలన్నీ కూడా ఉత్పన్నమైండే రోజు, ధన్వంతరి పుట్టిండే రోజు. ధనమహాలక్ష్మి ప్రదోషకాలం. గోధూళి లగ్నంలో ఎవరైతే ఈ ధనమహాలక్ష్మి పూజ చేస్తారో దరిద్రులు కూడా ధనవంతులైతారు, సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి, ముఖ్యంగా ఆయుష్ అనేది కలుగుతుంది. ప్రధానంగా ధన్వంతరి దేవత అనుగ్రహం అనేది ఈరోజు కలుగుతుంది. తర్వాత రాత్రంతా కూడా విష్ణు పారాయణం అనేది ప్రతి ఇండ్లలోనూ చేస్తే కూడా ఆ విష్ణు అనుగ్రహం చేత మహాలక్ష్మి శీఘ్రంగా వరిస్తుంది. చాలా పవిత్రమైంది ఈరోజు దీపావళి. ధనమహాలక్ష్మి పూజ వైభవపేతంగా ఇక్కడ జరిగినది. తర్వాత దీపకాంతులు అనేది దీపంజ్యోతి పరబ్రహ్మ దీప సర్వతామోప దీపేనే సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపస్వరూపమే యావత్తు భూమండలం అంతా కూడా ఉన్నది. ఆ దీపం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము దేవత ఆరాధన దగ్గర పెట్టి దేవుణ్ణి నమస్కారం చేసినా మనకు ముఖ్యంగా తేజస్సు అనేది కలుగుతుంది, అకాల మరణాలు అనేది ఉండలేదు ఎటువంటి పరిస్థితుల్లో. అందుకనే దీప దర్శనం అనేది చాలా పవిత్రమైనది. అందుకనే ఉదయమే యావత్తు భూమండలానికి కూడా సూర్యుడు అనేది దీపస్వరూపముగా ఆవిర్భవిస్తున్నాడు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం మనము జ్యోతిస్వరూపంగా ఉంటుంది కనుక ఆ సూర్య నమస్కారం ప్రతివాళ్ళు చేయాలా. ఇదంతా కూడా దైవీ సంపదగా అనుగ్రహం కలుగుతుంది. పూర్వ జన్మ సుకృతము, తర్వాత ఇండ్లల్లో చేసే సంస్కారం బట్టి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఆ సంస్కారం ఎప్పుడైతే హీనమవుతాయో ఇదంతా కూడా మనకు దైవీ సంపద అనేది దూరమైపోతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ ధనమహాలక్ష్మి వ్రతాన్ని, ధన్వంతరి వ్రతాన్ని, ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణాన్ని రాత్రంతా కూడా చేసి తరిస్తే సకల సౌభాగ్యాలు కూడా కలిగి సుభిక్షం అనేది ఉంటుంది. దుర్భిక్షం అనేది మన లోకంలో ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు.